ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో పిటిఎల్యు రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు పి రషీద్, రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నాయకుల పిలుపు మేరకు ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ నాన్ టీచింగ్ సిబ్బందిని తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ మరియు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే త్రిపురాంతక మండలంలో పిటిఎల్యు నాయకులు పిచ్చయ్య, డేడియల్ల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన పిటిఎల్యు నాయకులు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో పిటిఎల్యు చేయబోయే పోరాటాలలో ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్, లెక్చరర్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశాలకు రాని సభ్యులకు, పిటిఎల్యు నిబంధనలు పాటించిన సభ్యులకు యూనియన్ ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరదని, వారి సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్స్ అండ్ లెక్చరర్స్ ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందిని ఆదుకోవాలి. తెలంగాణ తరహాలో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయం చేయాలి. ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది మీద ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ని ఆదుకోవాలి. ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.